విజయనగరం జిల్లా శృంగవరపుకోట పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. కొత్తూరులో మృతి చెందిన వ్యక్తిని అక్కడ దహనం చేయకుండా శృంగవరపుకోటలో దహనం చేయడం ఏమిటి అని మహిళలు ఆందోళన చేపట్టారు. కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ తో మృతి చెందడంతో శృంగవరపుకోట శ్మశానంలో దహనం చేయడంతో శృంగవరపుకోట మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. శృంగవరపుకోట శ్మశాన వాటిక చుట్టుపక్కల ఉన్న మా పరిస్థితి ఏమిటి అని కాటి కాపరిని మహిళలు నిలదీశారు. శ్మశాన వాటిక వద్ద ఉన్న కాటి కాపరే ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడని చుట్టుపక్కల నివసిస్తున్న మహిళలు మండిపడ్డారు. అడితే ఏం పీక్కుంటారు, పీక్కండి, పుణ్యం చేస్తారా, అసలు చేస్తారా, వాళ్ళు చంపిస్తారా అని అడుగుతాండ్రు, వెళ్ళిపోతాండ్రు. మేరండి గదిలో పెట్టిన అతన్ని చూస్తే చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉంటే పత్తూరులో దాన చేయనివ్వలేదు, ముట్టుకోలేదు ఊళ్ళను. ముట్టుకోపోతే శమాలు బండ్లా నేసుకొని తీసుకొచ్చేసి రాత్రప్పుడు తీసుకొచ్చేసి 3500 రూపాయలు కట్టించుకొని 35000 కట్టించుకొని మనిషిని దానం చేసేసారు. ఏమో రాత్రి వారాండలు వచ్చి అడిగితే నువ్వంతా కీర్ చేసుకొని అంతా శుభ్రం చేసుకొని చచ్చిపోయిన మనిషి కాదు, ఏంటి రాదు కరోనా అని చెప్పేశారండి. చెప్పేసి వెళ్ళిపోయారు. తెల్లారేస్తాం మేము, పోలీసు కంప్లైంట్ పెడతాము, చూడండి అని చెప్పారు. ప్రెసిడెంట్ గారు చెప్పారు, మేము నేను చేసిన చెప్తాను రండి. ఇంటి ఆగ్రహన తిట్టడం లంచ్లో దెంగలలో ఇల్లటాలు అల్లటాలు తిట్టడం అండి. మా అక్కడ పిల్ల జల్తో ఉన్నాం, కుటుంబాలతో ఉన్నాం. అలా చేసింది అక్కడ పత్తుల్లో కాల్చిన వాళ్ళు కాల్చిన లేరు. అక్కడ తీసిన రాత్రి బాగాన్ని ఇక్కడ ఎక్స్పర్ట్ శ్వశానాలు కాల్చవలసిన పని ఏంటి? కాల్చినా పంచాయతీ కన్వర్స్ చేయాల, లేదంటే వైస్ ప్రెసిడెంట్ చెప్పాలా? అడుగుతాండ్రా ఐస్ ప్యాడ్ ఇవ్వడు, అక్కడ నుండి వచ్చి ఇక్కడ కాల్చవలసిన పని ఏంటి? దేనికి కాల్చినారా? ఇక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్తే కానీ ఆ శవాన్ని లోపల పంపరు. అక్కడ పొన్ను శవాన్ని తీసుకొచ్చి ఏ టైం అప్పుడు చేసినాడో మాకు తెలియదండి. మాకు ఈరోజు తెలిసింది, ఈరోజు తెలిసింది కాబట్టి మేము అందరం కలిసి పిల్ల జల్లతో ఉన్నాం, కరోనా మనిషిని